ఉచిత విద్యుత్ 200 యూనిట్లు 91 జీవో అమలు చేయాలని అక్రమంగా విద్యుత్ అధికారులు ఎస్సీ ఎస్టీ విద్యుత్ లైన్లు కట్ చేయడం ఆపాలని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ నిరాహార దీక్ష ఉద్దేశించి కేవీపీఎస్ పశ్చిమ గోదావరి అప్లియండ్ జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని అమలు చేయాలని అక్రమంగా ఎస్సీ ఇళ్లపై ఉన్న కనెక్షన్ కట్ చేసిన అధికారులపై చర్య తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ బొట్టాయిగూడెం మండలం నాయకులు తాగరం బాబురావు మాట్లాడుతూ ఓట్లకు ముందు దళితులకు కరెంట్ అని చెప్పి ఓట్లు అయినాక 10,000 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు కట్ చేస్తున్నారని ఇది చాలా దారుణమన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ అధికార పార్టీ ఎమ్మెల్యేలు దళితులకు గిరిజనులకు న్యాయం చేయాలని 200 యూనిట్ల పథకాన్ని అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రజా సంఘాలు చేసి రిలే నిరాహార దీక్ష నిరవధిక నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొట్టాయిగూడెం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కాందుల శ్రీనివాస్ సిఐటియు నాయకురాలు నాగమణి డొప్పు కళాకారుల సంఘం నాయకులు మరియు సావిత్రమ్మ అంజమ్మ అయ్యమ్మ పత్తిపాటి పాపమ్మ పెనుమాక శాంతిరత్నం పూందిర్తి సంజయరావు దొండపాటి నాగేంద్ర దొండపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అందుగుల ఫ్రాన్సిస్, కులవ క్షత్రియ పోరాట సంఘం జిల్లా కార్యదర్శి అప్పలండ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2019/24/7/2019 జీవో జారీ చేసింది. 200 యూనిట్ కరెంటు ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తూ జీవో ఇచ్చింది. కానీ ఆ జీవో అమలు చేయడంలోని బుట్టాయిగూడెం కరెంటు అధిక ఏఈ విఫలమయ్యారు. ఈరోజు నా గతంలోని మేము జీవో ఉంది 200 యూనిట్లని ప్రజా సంఘాలుగా చెప్పినప్పుడు క్యాష్ సర్టిఫికెట్లు పెట్టండి అని చెప్పారు. క్యాష్ సర్టిఫికెట్లు ఇచ్చాం. ఇచ్చిన కాడ నుంచి సంవత్సరం కాలంగా ఇప్పటికీ కరెంటు బిల్లు వసూలు చేయలేదు. ఇప్పుడు అర్ధంతరంగా పంచాయతీ ఎన్నికలు అవగానే వచ్చి మీకు పాత బకాయిలు ఉన్నాయి, ప్రతి నెల నెల బిల్లు గతంలో కట్టలేదు అని చేత 15,000 కట్టండి, 16,000 ఉంది, 10,000 బిల్లు ఉంది, 10,000 ఒకసారి కట్టలేరు అని చేత 5,000 6,000 కట్టండి అని చెప్పి ఈరోజు నా బెదిరిస్తూ ఉన్నారు. భయపడిని జనం బిల్లు కడతా ఉన్నారు. ఇదేంటి అన్యాయం అని చెప్పి పేదలందరూ కూడా కూలికెళ్ళి జనం కట్టలేకపోతే వాళ్ళ మీటర్లు కట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బుట్టాయిగూడెం మండలం అరుంధతిపేటలోని దాదాపు 15 మీటర్లు కట్ చేశారు. అదేమని అడిగితే మీకు 200 సబ్సిడీ అమలు కావట్లేదు, 200 యూనిట్ సబ్సిడీ అమలు కావట్లేదు అని చెప్తూ ఉన్నారు. ఇది అన్యాయం. ఇది ప్రభుత్వం జీవో వచ్చిందని చెప్పినా కానీ వినిపించుకోకుండా మీటర్లు కట్ చేశారు. ఈరోజు నా దళితులు పేదలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఆ ఏఈ గారిని అడిగితే మీరు బిల్లులు కట్టండి, లేదంటే కరెంటు కట్ చేస్తామని కరెంటు కట్ చేశారు. దీని మీద ఇమీడియట్గా ఒక దర్యాప్తు జరిపించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు గత ఎన్నికల్లోని మీకు ఉచిత కరెంటు 200 యూనిట్ ఇచ్చామని చెప్పారు. మరి ఎన్నికలైన తర్వాత పేదల ఇళ్ల మీద దళితులు మాలమాదుల ఇళ్ల మీద పడి మరి మీటర్లు కట్ చేశారంటే ఇది ఏ రకమైన సంకేతం వస్తుందో అమలు చేయాలి. ప్రభుత్వం ఒక ప్రక్కన జీవో ఇచ్చామని చెప్పారు. మరి ప్రభుత్వం అబద్ధం ఆడుతుందా, దళితులు మోసం చేస్తుందా, అధికారులు మోసం చేస్తున్నారా? ప్రభుత్వం సబ్సిడీ కట్టిందని చెప్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? దళితులతో కట్టించుకున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఈరోజున ఒక్కొక్కరికి 70 యూనిట్లు 50 యూనిట్లు 40 యూనిట్లు కరెంటు కాలింది. వీళ్ళకి వేలాది బిల్లు వచ్చింది, 10,000 15,000 బిల్లు వచ్చింది, 30 యూనిట్లు కాలినట్టు కూడా. దీని మీద ఎంక్వైరీ జరిపించాలి, దీని మీద దర్యాప్తు జరిపించాలి. ఇది ప్రభుత్వ పథకాలు నిజమా, లేదంటే అధికారులు ఆడుతున్నది బోగస్ అనేది పైకి నిగ్గితేల్చాలి. అందుకే దాంట్లో భాగంగానే ఈరోజున ఆ మీటర్లు పీకిన అధికారులపైన చర్య తీసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అలాగే రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోని అరుంధతిపేట జగజ్జీవన్ రావు ఒక విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తాం. నిరాదర్శం ప్రారంభించాం. ఈరోజు జగజ్జీవన్ రావు జ్యోతి పథకం అని ఈ యొక్క పథకానికి పేరు పెట్టారు అని చెప్పి జగజ్జీవన్ రావును కూడా అవమానించే పద్ధతులను రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యుత్ అధికారులు వ్యవహరిస్తున్నారు అని చేత ఈ యొక్క జరుగుతున్న బుట్టాయి మండలంలో దళితులకి గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే పరిష్కరించి న్యాయం చేయకపోతే ఈ యొక్క రిలే నిరాధ్యక్షని నిరవధక నిరాధ్యక్షగా మారుతామని ప్రజా సంఘాలు పార్టీలు ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రజా సంఘాలుగా కోరుకుంటా ఉన్నాం.